దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పలేదని కేసీఆర్ అంటున్నారు మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో దళితులకు మూడెకరాలకు భూమి ఇస్తామని చెప్పి స్వయంగా ప్రకటించింది కేసీఆర్ ఒకసారి ఆయన ఏమన్నారు ఒక బయట రూపంలో చూద్దాం సార్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం భవిష్యత్తులో భూమి పంచబోతామని చెప్తాం లేదా అధ్యక్ష సంచి కాడ కొట్లాడు కదా అని కదా పంచి ఇంకా భూములు ఏదో పంచుతామని మేము ఇంతకుముందు చెప్పిన పార్టీలు చెప్పినట్టు అబద్దాలు చెప్పాము అధ్యక్ష ప్రజలకు ఫాల్స్ ప్రభాగం చెప్పి ఓట్లప్పుడు చెప్పి ఓట్ల తర్వాత ఇంకోటి చెప్పి ఆ అలవాటు మా పార్టీకి లేదు మేము సత్యాలు చెప్తాం ఉన్నది ఉన్నట్టు చెప్తాం పంచడానికి ప్రభుత్వ భూములు ఇవ్వండి పంచతం భూములు పంచబడతాయి అని బట్టి రాజకీయ చెప్తే కరెక్ట్ కాదు భవిష్యత్తులో చెప్తాం లేదా ఓకే సార్ ఇప్పుడు విన్నది స్వయంగా కేసీఆర్ ప్రకటించినదే దళితులకు మూడెకరాల భూమిస్తాం సాగునీరు అందిస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ హామీ ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మాట్లాడుతున్న మాటలు ఏం చెప్తారు దీనిపై అదే మనము అదే టాపిక్ లో వెళ్తున్నాము ప్రజలకు కూడా మనం సాక్ష్యం చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ దళితులకు మూడెకరాల భూమి వాళ్ళకు పంట పెట్టుబడి సాయము వాళ్ళకు బోర్లు వేసుకోవడానికి డబ్బులు మొదటి సంవత్సరం అంతా ప్రభుత్వమే వెనుక ఉండి వాళ్ళకి ఏ విత్తనాలు కూడా వేసుకోవాలి ఏ పంట వేసుకోవాలనేది కూడా నేర్పిస్తుందని వాళ్ళ మొత్తము అది నేర్పించి అట్లా వాళ్ళ కుటుంబాలను బాగు చేస్తామని ఈ మొత్తం కూడా కథల్లి తెలంగాణ ప్రజలకు దళిత సమాజానికి చెప్పిందే కేసీఆర్ లేకపోతే తెలంగాణ ప్రజలలో ఈ చర్చ ఎందుకు ఉంటుందండి దీని గురించి ఎప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తాయి దళిత సమాజం కూడా ఎప్పటికి ఎందుకు గుర్తు చేస్తుంది ఆనాడు నువ్వు గట్టిగా ఎస్టాబ్లిష్ చేసినావు ఖచ్చితంగా మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పినావు పెట్టుబడి సాయం అందిస్తా అని చెప్పినావు ఒక మొదటి సంవత్సరం మొత్తం కూడా వెనుకుండి నడిపిస్తా అని చెప్పినావు అయితే అప్పటికే దళిత ముఖ్యమంత్రి అనేది పక్కకు పెట్టిండు సరే మనకు దళిత ముఖ్యమంత్రి ఇవ్వలేదు కదా ఇదన్నా చేస్తాడేమో అనేసి దళిత సమాజం అంతా కూడా ఆశపడ్డరు ప్రతి కుటుంబం కూడా కేసీఆర్ వెంటనే వెంటనే వెన్నంటున్నారు ఆయన వెంట నిలబడ్డరు కూడా అయితే ఈరోజు ఈరోజు అసెంబ్లీలో సింపుల్గా మాట మాట చాలా సింపుల్గా నేను ఎక్కడన్నా అండి అన్ని అబద్ధాలు ఎందుకు మాట్లాడతారండి ఇట్లాంటివన్నీ ఉంటే అండి ఇది అనండి అసలు చెప్పింది ఎవరు మళ్ళీ సాధ్యం కాదని చెప్తున్నది ఎవరు అంటే తెలంగాణ సమాజంలో ఒక ఆరాధింపబడుతున్నటువంటి వ్యక్తి తెలంగాణ సమాజం అంతా కూడా గౌరవిస్తున్నటువంటి వ్యక్తి ఆనాడు అట్లా మాట్లాడిండు ఈరోజు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు ఈ రకమైనటువంటి మాటలు అంత పెద్ద నాయకుల నుంచి వెళ్ళి అబద్ధ మాటలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది చర్చనైతే జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు ఈ రకమైనటువంటి మాట మార్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు అనేటువంటి ఈ ఈ చర్చ అయితే జరగాల్సిన అవసరం ఉంది అంటే ఇదొక్కటే కాదండి దళిత ముఖ్యమంత్రి అనేటువంటిదే కాదు దళిత దళితులకు మూడెకరాల భూమి అన్నట్టే కాదు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పిండు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పరిపాలకులు వెళ్ళిపోతే వాళ్ళతో పాటు వాళ్ళ ఉద్యోగాలు కూడా వాళ్ళ ఉద్యోగస్తులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతే సెక్రటరియేట్ మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి వెళ్ళి అక్కడ ఉద్యోగులు వెళ్ళిపోతే తెలంగాణలో ఉన్నటువంటి ఇంటికొక ఇంటి ఇంటికో మనిషికి ఉద్యోగం వస్తుందని చెప్పిండు అదే ఎన్నికల హామీగా మలిచిండు అప్పటి వరకు ఉద్యమంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అరే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది కదా మా ఉద్యోగం మాకు వస్తుందని చెప్పిండు చెప్తే అందరు నమ్మి ఓట్లేసిరు నువ్వు ఎన్నుకున్నారు చేసినావు మళ్ళా అసెంబ్లీలో అదే అసెంబ్లీలో అది సాధ్యమవుతుందా అధ్యక్ష ఈ రకమైనటువంటి మనం అనన్ మాటలు కూడా అన్నట్టు చూపిస్తున్నారు అధ్యక్ష ఇది గిట్లుంటుందా అధ్యక్ష గట్లుంటుందా అధ్యక్ష అని మళ్ళీ ఓ రోజు మాట్లాడాడు తర్వాత కొన్ని రోజుల తర్వాత మేమన్నాడు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇప్పించి చూపిస్తామని చెప్పిండు అంటే ఎందుకు ఈ రకమైనటువంటి మార్పు అంత పెద్ద నాయకుల లోపల వస్తుందో కూడా అర్థం కాని విషయం తెలంగాణ ప్రజలకి ఎందుకు ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అబద్ధం ఆడాలంటే వంద సార్లు ఆలోచించుకోవాలి ఎందుకంటే అరే నేను పాత రోజులలో ఇట్లా మాట్లాడినా కదా జ్ఞాపక శక్తి ఉంటుంది బ్రహ్మాండమైన జ్ఞాపక శక్తి ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు జ్ఞాపక శక్తి ఉండి కూడా మళ్ళీ నేను ఆ రోజు మాట్లాడనట్టు మాట్లాడుతున్న మాట్లా నేను ఆ రోజు మాట్లాడనే లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎంకా వ్యూహమైంది ఎందుకు ఒక నాయకుడు అంత తన క్రెడిబిలిటీని తక్కువ చేసుకుంటా ఉన్నాడు